మీరు చెప్తుంది వాస్తవమో కాదో తెలిసే అవకాశం ఉంటుంది పక్క హండ్రెడ్ ఎందుకంటే శాంతి ఆమె ఏడుస్తున్నారు బాధపడుతున్నారు నా మీద నిందలేస్తున్నారు అని బాధపడుతున్నారు నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు భవిష్యత్తు ఏంటని అని అంటున్నారు సో వీటి గురించి కొంచెం డీటెయిల్ వెళ్తే ఎవరిదో వాస్తవం ఉంది ఎందుకంటే ఇది ఓకే అదే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యే ఉండొచ్చు కానీ మీరు చేస్తుంది ఏంటంటే చాలా మందికి అంటగడుతూ ఉన్నారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి సో మీరు అబద్ధం ఆడుతున్నారు అంటే దాని పర్వసానాలు మీరు ఫేస్ చేయటం సిద్ధంగా అవసరం అయితే మీరు పంపించిన ఫ్లైట్ టికెట్ కి డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి మీరు పే చేయలేదు కదా చెప్పండి నేను చూసి చెప్పండి మీరు పే చేయలేదు సో మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇది ఫ్లైట్ డీటెయిల్ టికెట్ డీటెయిల్ ఆ ఫ్లైట్ టికెట్ నేను వెతకాలి సార్ కానీ వంట పంపించండి మీరు అబద్ధం ఆడుతున్నారు సెప్టెంబర్ నేను వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఫ్లైట్ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాను మీకు టికెట్ ఫ్లైట్ టికెట్ ఫ్లైట్ ఏది వైజాగ్ టు హైదరాబాద్ అది మీరు కొనుక్కున్నదే కదా అది కూడా శాంతి పెట్టింది చూపిస్తాను అటు ఇక్కడ మీరు మీడబుల్ దో కాదా ఓకే ఓకే కుదిరితే ఆ టికెట్ ఎక్కడ నుంచి కొనుగోలు చేశారు ఆ టికెట్ కి డబ్బులు ఏ అకౌంట్ నుంచి పే చేయబడ్డాయి అనేది కూడా మనం వివరాలు తీద్దాం దాని గురించి ఒకవేళ ఇన్ ఇయర్స్ అయ్యింది కాబట్టి త్రీ ఇయర్స్ సయింది కాబట్టి వివరాలు వస్తాయి లేదో చూద్దాం మీరు వస్తే దాన్ని కూడా మనం సర్టిఫికేట్ మీరు చెప్పింది అద్దుమ కాదు డెఫినట్ ఒక్క సర్టిఫికేట్ చూపిస్తాను ఎందుకంటే వాట్ టు షో టికెట్ నాకు సాటిస్ఫాక్షన్ టికెట్ ఓకే డబ్బులు ఎవరు పే చేశారు మీరు పే చేశారు శాంతి పంపించారు శాంతి శాంతి అది సెప్టెంబర్ లో సెప్టెంబర్ సెప్టెంబర్ మీరు నుంచి వచ్చినప్పుడు వచ్చినప్పుడు వైజాగ్ హైదరాబాద్ వెళ్ళింది ఆమె పే చేసింది ఆమె ఎట్లా పే చేసింది అది కాదు నాకు టికెట్ వచ్చింది టికెట్ చూపించిన తర్వాత మీరు ఎన్నైనా చెప్పండి నాకు ఓకే ఓకే రెడీ తర్వాత ఏమైంది ఓకే మీరు సెర్చ్ చేస్తూ చెప్పండి ఓకే టికెట్ ఉంది అని అంటున్నారు కాబట్టి నాకు తర్వాత పంపించండి ఆ టికెట్ నెంబర్ని బట్టి మీరు చెప్తున్నది వాస్తవం ఎవరు చెప్తుందో వాస్తూ మీరు ఇప్పుడు తీసేసుకోండి మళ్ళీ మిస్ అయినా మిస్ అవుతుంది ఏం కాదు స్క్రీన్ షాట్ తీ యా స్క్రీన్ షాట్ తీసాను పంపించండి ఒకసారి టు హైదరాబాద్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ విశాఖపట్నంకు ఉంది ఈ టికెట్ మీరు బుక్ చేయలేదు నేను మామూలుగా అయితే మీరే బుక్ చేసుకుని నాకు టికెట్ పెట్టి ఉండి ఉండొచ్చు కదా మీరు ఈ నుంచి రావచ్చు దాంట్లో ఏం తప్పలేదు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళొచ్చు అందులో తప్పలేదు కానీ టికెట్ ఎవరు బుక్ చేశారు అసలు మీరు సెప్టెంబర్లో వచ్చినట్టే నాకు తెలియదు అని ఆమె అంటుంది ఈ టికెట్ నిజంగా ఆమె మీకు పంపించి ఉంటే గనక కొంత ఆమె ఆమెను క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు మీడియా ముందుకు వచ్చి ఈరోజు మమ్మల్ని ఎందుకు ఇలా చర్చ చేస్తున్నారు ఇదే మీరు మీడియా ముందుకు వచ్చి నాకు అన్ని ఏం జరిగింది అంటున్నారు కాబట్టి ఈ విషయంలో మాట్లాడాల్సి వస్తుంది ఆమెకు ఓకే ప్రజలకు తెలియాలి సార్ సత్యం తెలియాలి ప్రజలకు యా మీరు ఇండిగో ఫ్లైట్లో ప్రయాణం చేశారు ఈ టికెట్ శాంతి మీకు కొని మీకు పంపించారని అంటున్నారు రైట్ రైట్ వస్తాం వస్తాం ఓకే ఇక్కడ బోర్డింగ్ పాస్ ఉంది సో దీని డీటెయిల్స్ తీసుకుందాం కొంచెం తప్పకుండా సార్ దీని మీద ఇన్వెస్ట్ వెరీ క్లియర్ ఓకే ఏం జరిగిన తర్వాత మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత అప్పటికి మీరు మీ మనసులో ఎటువంటి భేదం కానీ మీ మధ్య ఎటువంటి గొడవలు కానీ లేవు సార్ హెల్దీ ఫ్యామిలీ ఫ్యామిలీ కానీ వైజాగ్ వెళ్ళేసప్పటికి నాకు మొన్న జనవరిలో తెలిసింది ఏంటంటే అప్పటికే ఆమె కడుపులో టూ మంత్స్ బేబీ అంటే ఎయిట్ వీక్స్ బేబీ ఎప్పుడు తెలిసింది మీకు మొన్న జాన్వర్లో ఎలా తెలిసింది నేను అపోలో హాస్పిటల్కి తన డెలివరీ అపోలో హాస్పిటల్కి వెళ్ళి కేసీట్స్ తీసుకున్నాను కేషీట్స్లో ఎల్ఎంపీ అని ఉంటుంది ఇంకా చూపిస్తాను ఒరిజిన చూపించవచ్చు దాంట్లో ఎల్ఎంపీ అంటే లాస్ట్ మెన్సిరల్ పీరియడ్ చెప్పండి పర్వాలేదు ఆ ఎల్ఎంపీ పీరియడ్ ట్వంటీ ఎయిత్ జూలైకి ఆమె ఎల్ఎంపీ ఉంది అంటే నేను వచ్చింది సెప్టెంబర్కి లాస్ట్ మెన్సిరల్ పీరియడ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ఎయిత్ జూలై ఇప్పుడు చెప్పండి నేను లేకుండా అమ్మ ఎట్లా కన్సీవ్ అవుతుంది ట్వంటీ జూలై ఎల్ఎంపీ ఉంది కదా ట్వంటీ ఎయిత్ జూలై ఎంపీ నేను వచ్చింది సెప్టెంబర్ నైన్టీన్త్కి వితౌట్ మై ప్రిజెన్స్ షీ కన్సీవ్డ్ ఓకే కానీ ఆమె చెప్పారుగా సుభాష్కి నాకు పెళ్ళయింది సుభాష్ వల్ల అసలు నేను మిమ్మల్ని కలవనే కలవలేదు మీరు రెండు వేల పదహారు నుంచి అసలు నేను మీకు నాకు సంబంధం లేదు అని చెప్తుంది అంత ఫేక్ సార్ అదంతా ఫేక్ మీరు కావాలంటే మరి సుభాష్ గారికి పెళ్ళి అయితే మరి సుభాష్ గారి పెళ్ళి అయినట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఫోటోలు దిగుతారా ఫోటోలు చూపిస్తున్నారు ఫోటో ఇప్పుడు ఫోటోలు మీ పక్కన కూడా నేను నిలబడి దిగుతాను సార్ అది కాదు ఇప్పుడు పెళ్లికి ఒక లీగాలిటీ ఉంటుంది కదా ఒక ఒక కొలమానం ఉంటుంది కదా దర్ ఇస్ అ సిస్టమ్ మరి పెళ్లి అంటే ఊసే ఇద్దరు మనుషులు కలయిక సార్ అది సో దానికి ఒక స్కేలింగ్ ఉంటుంది కదా లీగాలిటీ ఏముంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా ఎక్కడ చేసుకున్నారు ఎవరు పెద్దలు పెళ్ళి అంటే ఒక పెద్ద నలుగురు అటు నలుగురు నలుగురు వస్తారు కదా సార్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎట్లా పెళ్ళయి ఈ అమ్మాయికి ఎట్లా చేసుకుంటుంది ఈ అమ్మాయి లీగల్ ఎక్కడ ఉంది చెప్పండి అది ఒక ఫేక్ విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తితోటి శారీరక సంబంధం కలిగి ఉంది ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మోటివ్ ఆర్ ఆబ్జెక్టివ్ భర్తని పచ్చిగా మోసం చేసింది ఆ బిడ్డ పోనీ నువ్వు చేసి నువ్వు చేసిన అప్పుడే చెప్పేసి అయిపోతాడు నేను పలానా వ్యక్తితో ఉన్నానని నన్ను ఆ వన్ వీక్లో రప్పించి నాతో ఫిజికల్గా ఉండి ఆ బిడ్డ నా బిడ్డ అని పన్నెండు నెలలు పచ్చిగా పన్నెండు నెలలు మోసం చేసింది అది దాని తప్పనల్లా బ్లండర్ అనాలా నై వంచనా అనల్నా నా బిడ్డ అని చెప్పి ఆ పన్నెండు నెలలు బాబు ఆడుతుంటే బాబు చూడు ఎట్లా చేస్తున్నాడని నాకు వీడియో చూపించేది వీడియో పంపించారు ఎప్పుడైనా వీడియో కాల్ చేసేవాడిని యూఎస్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేసేవాడిని మాట్లాడేవాడిని చూపించేది ఆ వీడియో కాల్ స్క్రీన్ షాట్ ఏమైనా ఉందా అవన్నీ వెతకాలి సార్ నేను హానెస్ట్గా చెప్తున్నాను అవన్నీ వెతకాలి అవన్నీ వెతకాలి నేను హానెస్ట్గా చెప్తున్నా యూ కెన్ ట్రస్ట్ మీ అంతకని నేను చెప్పలేను ఓకే మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సార్ సార్ నైన్టీన్త్ వచ్చాను ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీకి వన్ క్రోర్ బ్యాగ్ ఇద్దరం తీసుకొని వచ్చాము